నమస్కారం, తెలుగుడి టీవీకి స్వాగతం. ఇంతకు ముందు పబ్జి గురించి చేసిన వీడియోలో ప్రభాస్ ఎం అనే వ్యూవర్ ఫ్రీఫైర్ గురించి వీడియో చేయమని కామెంట్ చేశాడు. ఆ కామెంట్ ఆధారంగా ఫ్రీఫైర్ గురించి వీడియో చేశాను. మీకు ఏదైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. గరేనా ఫ్రీఫైర్ అనేది ఒక బ్యాటిల్ రాయల్ గేమ్. దీనిని 111.studio డెవలప్ చేసింది. ఇంకా ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ లో ఆడడానికి గరేనా దీనిని పబ్లిష్ చేసింది. ఈ గేమ్ ని 30 సెప్టెంబర్ 2017 ఫారెస్ట్ లీ అనే వ్యక్తి సృష్టించాడు. ఫారెస్ట్ లీ చైనాలో పుట్టి సింగపూర్ లో సెటిల్ అయిన బిజినెస్ మ్యాన్. ఇంకా షాపీ మరియు గరేనా స్థాపకుడు. లీ షాంఘై జియోతాంగ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేశాడు. ఫారెస్ట్ లీ ప్రపంచంలో ఉన్న బిలియనియర్స్ లో 117,000 కోట్లతో 21 స్థానంలో ఉన్నాడు. 2019 ఈ గేమ్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేయబడ్డ మొబైల్ గేమ్ గా మారింది. ఇంకా అదే సంవత్సరం గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఫ్రీఫైర్ గేమ్ కి బెస్ట్ పాపులర్ గేమ్ అనే అవార్డు కూడా వచ్చింది. ఫిబ్రవరి 2020 కల్లా ఫ్రీఫైర్ 500 బిలియన్ల డౌన్లోడ్స్ కి చేరుకుంది. ఇంకా మే 2020 నాటికి ఫ్రీఫైర్ ప్రపంచవ్యాప్తంగా 80 బిలియన్లకు పైగా డైలీ యాక్టివ్ యూజర్స్ తో రికార్డ్ సృష్టించింది. 2019 నవంబర్ నాటికి ఫ్రీఫైర్ ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్కు పైగా వసూలు చేసింది. గరేనా ప్రస్తుతం ఫ్రీఫైర్ యొక్క బెటర్ వర్షన్ కోసం ప్రయత్నిస్తుంది. దీనిని ఫ్రీఫైర్ మ్యాక్స్ అని పిలుస్తారు. ఇప్పుడు ఫ్రీఫైర్ యొక్క స్టోరీ గురించి తెలుసుకుందాం. స్టోరీ ఏంటంటే, ఫ్రీఫైర్ అనే కంపెనీ వాళ్ళు వాళ్ళ ఎక్స్పెరిమెంట్ ని టెస్ట్ చేయడానికి కొంతమంది ఎంపిక చేయబడ్డ వ్యక్తుల్ని బర్ముడా అనే ఐలాండ్ లో వదిలేస్తారు. ఐలాండ్ లో దిగిన తర్వాత వాళ్ళందరూ వెపన్స్, ఇంకా యూటిలిటీ వస్తువుల్ని వెలికి తీయడం మొదలు పెడతారు. మెడికల్ సప్లైస్, మీడియం, ఇంకా పెద్ద ఆయుధాలు, గ్రనేడ్లు మరియు ఇతర వస్తువుల్ని ఐలాండ్ లో వెలికి తీస్తారు. ఐలాండ్ లో 50 మంది వ్యక్తుల దాకా ఉంటారు. ఈ ఐలాండ్ లో బ్రతికి ఉండడానికి వాళ్ళు ఎదుర్కొనే ప్రత్యర్థుల్ని తొలగించి చివరికి వాళ్ళు మాత్రమే మిగిలి ఉండాలి. ఎందుకంటే అలా ఎంపిక చేయబడ్డ వాళ్ళల్లో ఎవరు అందరికంటే బలమైన వాళ్ళు అని తెలుసుకోవడానికి. ఫ్రీఫైర్ గేమ్ ని 2016 రిలీజ్ అయిన ఫ్రీఫైర్ మూవీ ఆధారంగా తయారు చేశారు. బోస్టన్ లో 2 గ్యాంగ్స్ వేరే ఒక పని మీద కలుసుకున్నప్పుడు కొన్ని వింత సంఘటనల వల్ల ఈ 2 గ్యాంగ్స్ మధ్య షూట్అవుట్ మొదలవుతుంది. చివరికి ఒకరు మిగిలేంత వరకు ఈ షూట్అవుట్ కొనసాగుతుంది. కానీ పూర్తిగా మూవీలానే కాకుండా కొన్ని మార్పులతో ఫారెస్ట్ లీ ఈ గేమ్ ని డిజైన్ చేశాడు. ఏది ముందు రిలీజ్ అయింది, పబ్జియా ఫ్రీఫైరా? పబ్జి గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఒక లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంకా ఈ వీడియో ఎండింగ్ లో ఉంటుంది. పబ్జి 23 మార్చ్ 2017 PC వర్షన్ లో రిలీజ్ చేశారు. అప్పటికి ఫ్రీఫైర్ రిలీజ్ కాలేదు. 2017 సెప్టెంబర్ 30 ఫ్రీఫైర్ PC వర్షన్ లో రిలీజ్ అయింది. కానీ మొబైల్ వర్షన్ ని మాత్రం ఫస్ట్ రిలీజ్ చేసింది ఫ్రీఫైర్. 2017 నవంబర్ 20 ఫ్రీఫైర్ మొబైల్ వర్షన్ రిలీజ్ అయింది. 2018 మార్చ్ 19 పబ్జి యొక్క మొబైల్ వర్షన్ రిలీజ్ అయింది. సో ఏది ముందు కాదు, పబ్జి PC వర్షన్ లో మొదట రిలీజ్ అయితే మొబైల్ వర్షన్ లో ఫ్రీఫైర్ ముందు రిలీజ్ అయింది. కానీ ఈ 2 గేమ్స్ ని తయారు చేయాలనే ఆలోచన 2016 మొదలైంది. మా ఫ్రెండ్స్ అయితే ఈ గేమ్ ని అరగంట గంట ఆడరు, ఒక ఉద్యమంలో రోజంతా ఆడుతూనే ఉంటారు. ఫ్రీఫైర్ అయినా పబ్జి అయినా ఇంకా ఏ గేమ్ అయినా ఆనందం కోసమే ఆడాలి, కానీ అదే పనిగా ఆడకూడదు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఏదైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.